ఏమో నీలా రెడ్డిని తోలుకోనమ్మా తోలుకోనమ్మా వాడికెళ్ళి వారాలిక బయలెల్లినారే బయలెల్లినారే అప్పుడేమో నీలా రెడ్డిని తోలుకోనమ్మా తోలుకోనమ్మా వాడికెళ్ళి వారాలిక బయలెల్లినారే బయలెల్లినారే జమ్ములానే పూరమిక వదిలిపెట్టమ్మా వదిలిపెట్టమ్మా ఏమూలానే పూరమిక ఎల్లి వస్తారే వాళ్ళు వస్తారే అప్పుడేమో నీలా రెడ్డిని తోలుకోనమ్మా తోలుకోనమ్మా ఏమూలానే పూరమిక ఎల్లి వస్తారే వాళ్ళు వస్తారే సఖి, పెళ్లికి పిండి వంటలు సిద్ధం చేయుడి. సరే నాదా. మీరందరూ శుభలేఖలు వేయించి మన బంధువులందరికీ పంపించండి. సరే అన్నయ్య. భీమయ్య, మన భవనముకు సున్నం వేయించి శుద్ధి గావించుము. అలాగే దొరా. చెల్లెళ్ళు, చెన్నమ్మ పెళ్లికి మనకు సరిపోయిన పని కలిగింది. అవునక్కయ్యా, మన పెళ్ళికి ఎవరు తిన్నారో లేదో తెలియదు, కానీ ఈమె గారి పెళ్ళికి పిండి వంటలు చేయలేక చస్తున్నాం. అవును, పదండి చెల్లెళ్ళు. చెన్నమ్మ నీలరెడ్డి ఓయమ్మా, ఇక పెళ్ళి మదరగబట్టే ఓయమ్మా. చెన్నమ్మ బంధువులు ఓయమ్మ, పెళ్ళి పందిరి నిండినారే మాయమ్మ. అప్పుడు నీలరెడ్డి ఏమనుకుంటాడు, పెళ్ళికి పెద్దలంతా వారే ఉన్నారు, నా వంక వారలు ఒక్కరు లేరైరి. కలకల నీలరెడ్డి ఓయమ్మ, తను పన్నీరు తీసుతుండే మాయమ్మ. అది చూసి పంటువాడు ఓయమ్మ, ఇంక మరి ఏమి అంటుండే మాయమ్మ. గుండరెడ్డి ప్రేమతో తెచ్చి నీవు పెళ్లి చేస్తా ఉంటే నిన్ను బదనాము జయ్యా ఏడుస్తా ఉన్నాడు. గుండరెడ్డి ఓయమ్మా, ఇక ఉప్పుడై మండుతుండే ఓయమ్మా. సాటి చెప్పిన మాటలు గుండరెడ్డి తాను సూటిగా నమ్ముతుండే మాయమ్మ. అన్నదమ్ములము మా తోడ పుట్టింది చెల్లెలు చిన్నసాని, ఎనిమిది మంది పేరా నవాబు. మాకు రాజాము రాజవయ్యా నవాబు, భూములు రాజంబు నవాబు, ఎనిమిది మంది పేరా పట్టా జయ్యుము. నమస్కారం బావల్లారా. నీలరెడ్డి, నువ్వు రాజ్యం ఏలుతావా వ్యవసాయం చేస్తావా? బావల్లారా, నేను రాజ్యం ఏలుటకు అర్హుణ్ణి కాను, నేను వ్యవసాయమే చేస్తాను. పొలము, వా యొక్క గాసగాలను గోవులను అన్నీ చూపెట్టుకొస్తాడు రేపు భీమయ్య ఇంట ఎల్లుము. రేపు నీలరెడ్డిని తోలుకపోయి మన పొలములన్నీ చూపెట్టుము.
అక్క, ఇంట్లో చాకరీ చేయలేక చస్తున్నాం. చెల్లెళ్ళు కష్టపడాలన్నా సుఖపడాలన్నా వంతు రాసి ఉండాలనే. మన మరదలు చెన్నమ్మని చూడండి, మెత్తగా తిని వెచ్చగా కూర్చుంది. అవునే అక్క. వదినేలు, మరి నేనేమి చేయాలనో చెప్పండి. అబ్బో, అంత చేసేదానివే అయితే పొలం కాడ ఉన్న మీ ఆయనకు సర్ది తీసిపోయి. సరే వదినేలు. అప్పుడు చెన్నమ్మ భర్తకు అన్నం పెట్టిందే, ఓ అమ్మ కాసాగాళ్ళతో కలిసి తింటా ఉన్నాడే, ఓ అమ్మ ప్రేమతో నిలరెడ్డి వందని పిలుసుకుంటాడే, ఓ అమ్మ కష్టమనకుండా వందరితో కలిసి ఉంటాడే, ఓ అమ్మ.